ఎవరికి ఓటు వేయాలో కూడా చెప్తాను, వినండి ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఓటు వేసే ప్రతి ఒక్కడు చేసే తప్పేంటి, పార్టీ గుర్తుకు ఓటు వేయద్దు. నీకు అందుబాటులో నీ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు మొహం చూసి ఓటేయి. ఆయన ఏ పార్టీ అయినా అనవసరం, ఆయన ఏ కులమైనా అనవసరం, ఏ వర్గానికి చెందిన అనవసరం, నీకు పనిచేస్తాడా లేదా? నువ్వు గుమ్మం తడితే, తలుపు తడితే నీకు రెస్పాండ్ అవుతాడా, నీకు దొరుకుతాడా? నీకు సమస్య ఉంది, నీ సమస్యకు ఆయన రెస్పాండ్ అవుతాడా? ఆయన ఏ పార్టీ మనకు అనొద్దు, అనవసరం మనకు వద్దు, పార్టీ అభిమానం వద్దు, కులము జాతి వర్గము వీటి మీద మీరు పెట్టుకోకండి. నా కులం వాడు కదా అని ఆ కులం వాడికే ఓటేయటం, నా జాతి వాడు కదా అని నా జాతి వాడికే ఓటేద్దాం, లేకపోతే నా వర్గానికి చెందుతాడు, నా ఊరికి చెందుతాడు, ఇవేవి ఉండకూడదు. మీరు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మీరు ఓటేస్తేనే మీ జీవితాలు మన జీవితాలు బాగవుతాయి. సరి అయిన ఓటింగ్ ఏంటంటే ఎవరైతే అభ్యర్థులుగా నిలబడుతున్నారో అభ్యర్థులకు ఓటు వేయండి తప్ప పార్టీలకి, కులాలకి, ప్రాంతాలకి ఓటులు వేయకండి. దయచేసి చెప్తున్నాను, ఎవరి నియోజకవర్గంలో వారిని ఎంచుకోండి. అలాగే కుల అభిమానంతో కానీ నువ్వు ఎక్కడైనా పార్టీ అభిమానాలు పెట్టుకుంటే చెప్తున్నాను, ప్రాంతీయ అభిమానాలు, మత అభిమానాలు ఇవేవి మీరు మైండ్లో పెట్టుకోకుండా మీరు నీతిగా నీతిగా నిలబడండి. మీ ఓటుకి విలువ తెచ్చుకోండి. మీ ఓటుకి నువ్వు ఓటేస్తే ఆ ఓటు వలన నీ జీవితం బాగుండాలా, నీ ఊరు వాడి జీవితం బాగవ్వాలా. ఎందుకంటే నీవు తప్పుడుగా ఓటేయటం వలన నీవు పాడైపోతున్నావు, నీ ఊరిని కూడా పాడు చేస్తున్నావు. అవునా కదా చెప్పండి, అవునా? కరెక్ట్గా పనిచేసేవాడికి ఓటు పాడట్లేదు. సో పనిచేసేవాడికి ఓటేయండి. రెండవది మీలో కూడా ఈ అభిమానాలు పెంచుకొని ఏం చేస్తున్నావంటే నీ వీధిలో ఉన్న వారితోటో ఎవరితోటో వాదనకు దిగుతుంటావు. ఎందుకంటేనమ్మా చూడండి, నీ పార్టీ అభిమానం కొద్దీ నువ్వేం చేస్తావు, ఎవరితో వాదన దిగుతావు? ఎక్స్ పార్టీ వాళ్ళతో వాదన దిగుతుంటావా లేదా? అవునా కదా? రాజకీయ నాయకులు వాళ్ళు గెలుస్తారు, ఓడిపోతారు, వాళ్ళు సీట్ల మీద కూర్చుంటారు. రేపొద్దున ఇరుగు పొరుగుతో నువ్వే బతకాలి. కాబట్టి ఇరుగు పొరుగుతో ఎక్కడా కూడా నీ రాజకీయ పార్టీల పరంగా గొడవలు పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనతో కలకాలం ఉండేది ఇరుగు పొరుగు. మనతో కలకాలం ఉండేవాడు మన ఊరు వాడు, మన వాడవాడు. ఆడు ఈ పార్టీ, నేను ఈ పార్టీ అని పార్టీల పేరట ఇరుగు పొరుగుతో గొడవలాడొద్దు, వాదన దిగద్దు, ఎక్కడా కూడా పార్టీ విభేదాలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే పార్టీలు పార్టీలు ఒకటేనండి, వీధిలో ఉన్న నువ్వు నేను రేపొద్దున మొహం మొహం చూసుకోవాలి. అవునా కదా? సో క్రైస్తవులుగా మీకు మరొక మాట చెప్తున్నాను, ఎక్కడా కూడా పార్టీ విభేదాలతో మీరు ఎక్కడా ఉండకండి. అందరి కోసం ప్రార్థన చేయి. ఈ క్రైస్తవుడు, క్రైస్తవురాలుగా, క్రైస్తవుడిగా ఈ ఎలక్షన్స్కి నీకు ఒక బాధ్యత ఉంది. ఏంటంటే మనకి పరిపాలన చేయటానికి మంచి ప్రభుత్వం మనకు రావాలి. అయితే రెండో మాట, మనము ఒక నీతిని పాటించాలి. ఏంటంటే నీ చెయ్యి చాచి వారిచ్చే సొమ్ముకు నువ్వు లోబడితే నీవు లంచం పుచ్చుకున్నట్లు. కాబట్టి సంగమా, నేను చెప్తున్నాను, ఎంత డబ్బు ఇచ్చినా సరే మీరు చెయ్యి చాపితే మీరు ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుణ్ణి మోసం చేస్తున్నావు, నీకు నువ్వు మోసపోతున్నావు. కాబట్టి ఎక్కడ కూడా చెయ్యి చాచి ఒక్క రూపాయి కూడా మీరు తీసుకోవద్దు. కాబట్టి నీకు ఒక బాధ్యత ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను మనం ఖచ్చితంగా చేయాలి. అట్ ద సేమ్ టైం దేవుని గొప్పతనాన్ని కూడా చాటాలి. ఎప్పుడైతే నువ్వు చెయ్యి చాచేస్తావో నీ నీతిని దిగజార్చేసావు. మనల్ని ప్రలోభపడతారు దొంగ ఓట్లు వేయించడానికి. ఆ దొంగ ఓట్లు వేయటానికి లైన్లో నించోడానికి నీకు ఏదో ఆశ చూపిస్తారు, 1,000, 2,000. వాటి కకృతి పడి నువ్వు ఎలాగా లోకానుసారంగా చేస్తే దేవుని నీతిని కోల్పోతావు, దేవుని అభిషేకాన్ని కోల్పోతావు. లోకంలో నువ్వు ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి తప్ప ఎక్కడా కూడా కకృతి పడద్దు, ఎక్కడా కూడా నీ నీతిని దిగజారిపోవద్దు. సో ఈలాగను కానీ ఎక్కడైనా మీరు డబ్బులకు ఆశపడి, వాళ్ళు ఇచ్చే డబ్బులు కకృతి పడినా, లేకపోతే దొంగట్లు ఏమన్నప్పుడు మీరు ఎక్కడైనా ఈ మరకలు తుడిచేసుకొని మళ్ళీ దొంగట్లకు పరిగెత్తినా, ఎక్కడైనా ఆశ పడ్డారా? మీరు ప్రార్థన చేసినా మీ చేతులు ఏమున్నాయి అంటున్నాడు ఆయన? రక్తముతో నిండుకొని ఉన్నాయి. కాబట్టి ప్రేమైన సంగమా, మనము నీతిగా నిలబడదాం. ఎందుకంటే మనల్ని ఎవరు చూస్తున్నారండి?
పాస్టర్ గారు చూడకపోవచ్చు. నీవు డబ్బుకి చెయ్యి చాచేటప్పుడు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. నమ్ముతావా దేవుడు చూస్తున్నాడని? మరి భయపడతావా? భయపడతావా? దేవుడు ఎదుటి ఎలా మోసగించగలవు? మోసగించలేవు. ఎక్కడా కూడా దేనికి ఆశపడద్దు, ఎక్కడా కూడా దేనికి నీ నీతిని అమ్మేసుకోవద్దు. ఏమమ్మేస్తున్నావు? దశ డబ్బు తీసుకొని సిలువ మీద కార్చిన యేసయ్య రక్తాన్ని అమ్మేస్తున్నావు. నీతిగా బతుకుతావని రక్తం కార్చాడైనా, కానీ నువ్వేం చేస్తున్నావు? నీతిగా నేను బతకను అని చెప్పి చేయి చాచి ఆ డబ్బుకి ఆశపడి నీ మీద ఉన్న ఆ రక్తపు అభిషేకాన్ని అమ్మేస్తున్నావు. తేరుకో. ఎక్కడ కూడా నీతికి వ్యతిరేకంగా చేయొద్దు. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మశక్తితో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. Thank you.